Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈవీఎంపై దేశవ్యాప్తంగా చర్చ, జగన్ కీలక నిర్ణయం. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు పాలన ప్రారంభం అవుతున్న వేళ కొత్త రాజకీయం తెర మీదకొస్తోంది. ఎన్నికలలో అనూహ్య ఓటమి పాలైన మాజీ సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరి ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈవీఎంల వ్యవహారంపై చర్చ జరగాలన్నారు. తాను త్వరలోనే రాష్ట్రంలో పర్యటన ప్రారంభిస్తానని జగన్ వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో భేటీ అయిన వైఎస్ జగన్ పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడదామని సూచించారు. 2024 ఎన్నికల ఫలితాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. ఏపీ అసెంబ్లీలో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. శాసన మండలిలో మాత్రం వైసీపీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాలపైన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తూనే ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. వైసీపీ నేతలపై 4-5 కేసులు పెట్టినా భయపడవద్దని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 40% ప్రజలు మనవైపే ఉన్నారనేది మర్చిపోవద్దని సూచించారు. మనం చేసిన మంచి ఇప్పటికే ప్రజలకు గుర్తు ఉందని జగన్ చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరి ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈవీఎంల వ్యవహారాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శిశుపాలుడి మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలని చెప్పుకొచ్చారు. ఈ నెల ఇవ్వాల్సిన ప్రభుత్వ పథకాలు ఇంకా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేన హనీమూన్ నడుస్తుందని చెప్పారు. మరికొంత సమయం వారికి ఇద్దామని జగన్ పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వానికి ఇచ్చిన సమయం పూర్తయిన తరువాత ప్రజల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేద్దామని జగన్ పిలుపునిచ్చారు. అసెంబ్లీలో నోరు మెదపకుండా కట్టడి చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. శాసన మండలిలో గట్టిగా పోరాటం చేద్దామని చెప్పారు. ఇదే సమయంలో ఎన్నికల ఫలితాల తరువాత జరిగిన రాజకీయ దాడులపైన చర్చ జరిగింది. తాను పర్యటించనున్నట్లు జగన్ కీలక నిర్ణయం ప్రకటించారు. వచ్చే వారం జగన్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ క్యాడర్ను పరామర్శించడం యాత్ర లక్ష్యమని వివరించారు. దీంతో వచ్చే వారం జగన్ యాత్ర ఉండే అవకాశం ఉంది. జగన్ నిర్ణయంతో రాష్ట్రంలో మరోసారి రాజకీయం ఆసక్తిగా మారే ఛాన్స్ కనిపిస్తోంది.